राजमंड्री रूरल कोंतमूर्लो बोम्मन कॉलनी चर्च दग्गरलो ओक इंट्लो मृतुडु कालिपोयि उन्नाडनी वीआरओ इच्चिन फिर्यादु मेरकु राजमंड्री अर्बन सूपरिंटेंडेंट आफ् पोलीस ऐश्वर्य रस्तोगी आदेशालतो पोलीसुलु ई केसुनु 36 गंटल्लो छेदिंचारनी ईस्ट जोन डीएसपी रविकुमार तेलिपारु। అన్నోన్ డెడ్ బాడీని కొంతమంది క్రిమిన బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది। మన పోలీస్ రాజనారాయణ పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ మృతులైనటువంటి కంచిపట్ల నాగి సాయి ఇలియాస్ సాయి వెంకటేష్ ఇలియాస్ వెంకటేష్ అనే వ్యక్తిని అతని సహచర కులవృత్తి చేస్తూ ఉండేటువంటి ఫ్రెండ్ అయినటువంటి ఏవన్ ముంతాయి పవన్ అలాగే ఒక సిఐసిఎల్ గేటు ఇద్దరు కలిసి చంపేసి అలాగే ఏ3 సహకారంతో ఆ బాడీని కాల్చడానికి ప్రయత్నం చేసినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది। అలా వాళ్ళు ఆ పని కాల్చడానికి ప్రయత్నం చేసిన వెంటనే ఆ రూమ్ లాక్ చేసుకుని వెంటనే పారిపోయి ప్రయత్నం చేసి పారిపోయారు। ఇది గమనించినటువంటి చుట్టుపక్కల మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। మనం వెంటనే పోలీస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అలాగే సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని పోలీస్ టీమ్స్ని ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే ఇష్ట ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాజనారాయణ సిఐ గారు సుభాష్ గారు వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా రంగంలో దిగటం ఆ తర్వాత ఈ యొక్క అక్యూజ్ ఎవరైతే A1 A3 ఉన్నారో వాళ్ళని కొంతమంది ప్రాంతంలో నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది। అందులో A1 ఇతను సొంతగా రూమ్లోనే ఒకే రూమ్లో ఇద్దరు ఉంటూ పౌరీత్యం చేసుకుంటూ బ్యాడ్ వైసెస్ బాగా అలవాటు పడి A1 మాటమాటికి మందలిస్తున్నాడన్న కోపంతో ఎవరైతే డిసీజ్ ఉన్నాడో మాటమాటికి మందలిస్తున్నాడన్న కోపంతో ఈ యొక్క A1 అలాగే సిఎస్ఎల్ సహకారంతో అతను చంపడం రాడు అలాగే కత్తి ఉపయోగించి చంపడం జరిగింది। ఆ తర్వాత ఆధారాలని తొలగించాలనే ప్రయత్నంతో A3 ఇంటో A1 మనకి కలిసి వచ్చి ఆ పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టి పూర్తిగా దాన్ని ఆధారాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేయడం జరగడంతో ఇదంతా అరికి రావడంతో వీళ్ళు బాధపడడం జరిగింది। వెళ్ళి మళ్ళీ మనం సాంకేతిక అంశాలతో ట్రాక్ చేసి వీళ్ళ లొకేషన్ తెలుసుకుని వీళ్ళు కొంతమూరులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది। చర్చకు కారణం ముఖ్యమైన కారణం ఏంటంటే బ్యాడ్ వైస్ కలవాటు పడి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను పదే పదే డిఫ్యూజ్ని మందలిస్తాడన్న కోపంతో అతను అలాగే నట్టుబెట్టాలనే ప్లాన్తో ఈ విధంగా చేయడం జరిగింది। ఈ కేసుని రిజిస్టర్ చేసిన 36 అవర్స్లో మన రాజనారాయణ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వాళ్ళ టీం ఎస్ఐ సుధాకర్ అలాగే ఎస్ఐ అందరూ కూడా గట్టిగా పనిచేసి ఈ యొక్క కేసుని 36 అవర్స్లో చేయించడానికి తోడ్పడ్డారు। వాళ్ళకి ఎస్పీ గారు అభినందనలు తెలియజేస్తారు।